ఏమండి నానిగారికి పార్టీ ఏం తక్కువ చేసింది 2009 లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఎందుకు తీసుకోవాలి నేను అడుగుతున్నాను 2009 లో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు కదా రెండోసారి పోటీ చేశారు కదా మరి రాజశేఖర్ రెడ్డి గారు దేవుడైనప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ అవసరం ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నాను 2004 లో టికెట్ తెలుగుదేశం పార్టీ తరపున తీసుకున్నప్పుడు ఏం చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడని తెలియదా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పడిస్తే ఆ రోజు 2004 లో టికెట్ తీసుకోవాల్సిన అవసరం మనకెందుకు వచ్చింది ఒక వెన్నుపోటు దారుడు అధ్యక్షుడిగా ఉంటే తండ్రి గారి ఆశయాల్ని అమలు పరచడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏమిటా తండ్రి గారి ఆశయాలు ఈ దేశంలో ఆపరేషన్ ఆకర్ష్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరండి రాజశేఖర్ రెడ్డి గారు కాదా అనైతికంగా ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఒక రాజకీయ పార్టీ నుంచి టికెట్ తీసుకుని గెలిచినటువంటి వాళ్ళని ప్రలోభాలు పెట్టడం ఇది నీచత్వం కాదా అని నేను అడుగుతున్నాను.